విశాఖ స్టీల్ ప్లాంట్ సాధన కోసం 32 మంది అమరులైన వారి స్ఫూర్తితో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ నుండి రక్షించుకోవాలని శ్రీకాకుళం జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి నాయుడు పిలుపునిచ్చారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. కేంద్రం తప్పుడు విధానాలు అమలు చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కారు చౌకగా విదేశీ కంపెనీలకు అమ్మకానికి పెట్టారని, మరోపక్క ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం చేసిందని, ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత నిధులు కేటాయించకుండా జిందాల్ ప్రైవేట్ కంపెనీలకు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవడం కోసం అన్ని పక్షాలు కలిసి సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోపక్క గత 5 నెలల నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు పోరాటాలు నిర్వహిస్తున్న మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ గత 100 రోజులు పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ఈ రాష్ట్రానికి వెన్నుముకలాంటి స్టీల్ ప్లాంట్ ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ పార్లమెంట్ లో బిల్లు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. బడుగు బలహీన వర్గాలకి ఈరోజు రిజర్వేషన్లు అమలవుతున్నాయి అంటే అలాంటి భారీ పరిశ్రమలు ఉండడం వల్లనే ఈవేంటి కూడా దళితులకి మిగిలినటువంటి వర్గాలకి బీసీలకి రిజర్వేషన్లు అనేవి అమలవుతాయి. ఈవేళ ప్లాంట్ని కానీ ప్రైవేటీకరణ చేస్తే ఈ వర్గాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రజా సంఘాలని రాజకీయ ప్రతిపక్ష రాజకీయ పార్టీల్ని కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీతో మాట్లాడి ప్రైవేటీకరణ అడ్డుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంటు ఈవేళ నష్టాల్లో ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాదన చాలా దుర్మార్గమైంది. 32 మంది అమరులు పోరాడి ప్రాణ త్యాగాలు చేసి లక్షలాది మంది దాని మీద బతుకుతున్నటువంటి ప్లాంట్ని ఈవేళ దుర్మార్గంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి ప్రయత్నం చేయడం సరైంది కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి కానీ మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.